డేటాబేస్ దాని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లే ఢిల్లీ సూర్యని ట్రాప్ చేయగలిగాం. ఎస్ సార్. ఈ డబ్బులు తీసుకెళ్ళి అతనికి థ్యాంక్స్ చెప్పు. ఓకే సార్. ఈ ఢిల్లీ సూర్య అంటే ఏమనుకుంటున్నావురా? అందరితో ఫుట్బాల్ ఆడుకునేవాడి రా. నా డేటా శంకర్ గడికడం వల్ల నాతో ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు రా. ఎన్ని ప్రాణాలు చేయాల్సి వచ్చింది రా నీ వల్ల. ఏ పాపం తెలియని మినిస్టర్ గారి మీద డౌట్ క్రియేట్ చేసి దాము గారితో చంపించాను రా. ఆ మ్యాటర్ లేని మళ్ళీ లిల్లీని రేప్ చేయబడని రెచ్చగొట్టి తినే తిండిలో విషయం చెప్పి చంపించాను రా. చివరికి అన్న కోసం ప్రాణాలు ఇచ్చే దుర్గ గారిని వాడి చేతిని చంపించాను రా. ఈ నిజాలన్నీ దాముగాడి తెలిస్తే నా ప్రాణాలకు ఎంత రిస్క్ రా. ఇంకెప్పుడైనా నా డేటా బయట పెట్టావో నీ ప్రాణం తీసేస్తున్నాయా? నా డేటా నాశనం చేసిన నీ డేటా నా చేతుల్లో పెట్టావు. I will see your end. Hello. Hey Suri, Suri, ekkada poyadu raidu? Emo sir. Hello. CA gar, aa Delhi suru ma office me daadi chesi dirtyga behave chesadu. Anduke kutra mottam daamuki cheppesanu. Mee gurinchi okka maata kuda cheppaledu. ఎందుకంటే నా టార్గెట్ ఢిల్లీ సూర్య. హత్య జరిగిన రోజు స్టేట్ హోమ్ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన అన్ని టేప్స్ రెడీగా ఉన్నాయి సార్. ప్లే. సెకండ్ కెమెరా, థర్డ్ కెమెరా. ఏయ్, ఎవరు వీడు? అన్ని కెమెరాలో ఉన్నారు. బాబ్జీ అని ఫేమస్ రౌడీ సార్, అతని పెదనాన్న. అతనేం మాట్లాడుతున్నాడు? వాయిస్ రికార్డ్ కాలేదు సార్. ఇతని లిప్ మూమెంట్ కి ఎగ్జాక్ట్ గా డబ్బింగ్ చెప్పే ఇంటెలిజెంట్ మన డిపార్ట్మెంట్ లో ఎవరైనా ఉన్నారా? ఒక అతను ఉన్నాడు సార్. ఎవరతను సార్? మీరు అడిగిన ఇంటెలిజెంట్ ఇతనే సార్. నమస్తే సార్. బాగా తాగుబోతులా ఉన్నాడు. ఎస్ సార్, నేను ఎప్పుడు మందులోను మఫ్టీలోనూ ఉంటాను. నాకు డ్యూటీ డ్రింకు రెండు రెండు కళ్ళు. కంటిన్యూగా తాగుతావా? కంటిన్యూస్ గా తాగను సార్. ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ధైర్యం కోసం తాగుతాను. చేసాక వాడు ఏమైనా చేస్తాడేమోననే భయంతో తాగుతాను. మీలాంటి ఆఫీసర్స్ అప్రిషియేట్ చేస్తే ఆనందంతో తాగుతాను, చేయకపోతే బాధతో తాగుతాను. మొత్తానికి తాగడం మానవు. ఇంటెలిజెన్స్ అందరూ ఏదో ఒక హ్యాబిట్ కి బానిసలై ఉంటారని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సరే సరే, చెప్పించండి. ప్లే. రే బాబ్జీ, ఈ మర్డర్ ఎలా ఉండాలంటే నేరాలు గోరాల్లో ఇదే హైలైట్ టచ్ అవ్వాలా. గ్రేట్ గ్రేట్ సింక్. లిప్ చాలా పర్ఫెక్ట్ గా సింక్ చేసావు. ఏదైనా సింక్ చేయటం లింక్ చేయటమే కదా సార్ సిబిఐ పని. వాళ్ళని ఒకసారి ఆఫీసుకు తీసుకురా. ఓకే సార్. ఒక్కడివే వెళ్తావా, సపోర్ట్ గా ఎవరినైనా తీసుకెళ్తావా? వైన్ షాప్ కి ఫ్రెండ్స్ తో వెళ్ళాలి, క్రిమినల్స్ దగ్గరికి సింగిల్ గా వెళ్ళాలి. డాక్టర్ గారు నమస్తే. ఏంటో పరిగెడుతున్నారు? నేను డాక్టర్ కోట్లింగాన్ని, మర్చిపోయారా? నిన్నెలా మర్చిపోతావు? శుక్రవారం రమ్మన్నారు కదా, జ్ఞాపకం లేదా? కూర్చోండి. బాగున్నారా మేడం? మీరు ఇచ్చిన మందులు అన్ని వాడాను డాక్టర్ గారు, చాలా చక్కగా పనిచేసినాయి. అన్ని జ్ఞాపకం వస్తున్నాయి నాకు. నిన్న ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది, పోయిన సంవత్సరం ఏం జరిగింది, నా చిన్నప్పుడు ఏం జరిగింది, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఇంకో విషయం తెలుసా మీకు, ఫ్యూచర్ టెన్స్ కూడా తెలిసిపోతుంది నాకు. నిజమా? ముషారఫ్ ఆత్మహత్య చేసుకోబోతున్నాడని, 5 ఏళ్ల తర్వాత ఇండియాకి నేనే ప్రైమ్ మినిస్టర్ అవుతానని, మీ మొగుడు పిల్లలిద్దరూ పెద్ద బాంబు దాడికి గురవబోతున్నారని. అంతేకాదు, నా పూర్వజన్మ కూడా జ్ఞాపకం వస్తుంది. మై ఫస్ట్ ఎర్త్ ఇన్కార్నేషన్ 670, బోర్న్ ఇన్ యుగోస్లావియా. అప్పుడు నేను ఒక టెర్రరిస్ట్ ని, హంటర్ ని, ఫిలాసఫర్ ని కూడా. ఎనీవే, ఐఎమ్ వెరీ హ్యాపీ. పోయినసారి నేను వచ్చినప్పుడు మీరు 1 కోటి రూపాయలు ఫీజు అడిగారు. ఆఫ్ కోర్స్ నేను అంత ఇచ్చుకోలేను, 1 లక్ష రూపాయలు ఇచ్చుకుంటాను, మీ దగ్గర పెట్టుకోండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. మీ దంపతులు ఇద్దరు చల్లగా ఉండాలి. వస్తానమ్మా? వస్తాను సార్. ఏమైంది? మనమేం మందులు ఇచ్చాము, ఈడేం మందులు వాడాడు, ఎదొక మెదడులో నరం కట్ అయిపోయినట్టు ఉంది, పిచ్చోడైపోయాడు. పోతే పోయిందిలేండి, మనకు 1 లక్ష రూపాయలు దక్కింది. ఏనాడని ఇంత డబ్బు చూసావా? ఏమే, నువ్వు కొంచెం పక్కనుండు. నేను మీ బ్యాంక్ లో 10 లాక్స్ డిపాజిట్ చేద్దామని వచ్చాను.
బ్యాంక్ అంటే పిచ్చోడు. మీకేమన్నా ప్రాబ్లమా? ఇది మీరు బ్యాంకరే అనుకుంటున్నారా? ఇది యూకో బ్యాంక్ కాదా? యూకో బ్యాంకే మెయిన్ బ్రాంచ్. ఓహో, వెరీ గుడ్, చాలా బాగుంది. ఇంటీరియర్ డెకరేషన్ కూడా చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. ఎనీవే, మీ దగ్గర ఏటీఎం ఫెసిలిటీ ఉందా? అండ్ ఎక్స్పైర్ చెక్స్? మా దగ్గర ఉన్నాయని పాస్ చెక్స్. బై ది బై, నాకు లాకర్ కావాలి. ఇవన్నీ లాకర్లే. ఓ, చాలా బాగున్నాయి. ఇగో క్యాష్ 10 లక్షలు ఉంచండి. నా మూడ్ బాగుంటే ఓ 2 డేస్ తర్వాత వచ్చి ఇంకో 2 క్రోర్స్ ఇక్కడ డిపాజిట్ చేస్తాను. మీ క్యాషియర్ చాలా బాగుంది, నేను తీసుకెళ్ళొచ్చా? క్యాషియర్ ఎవడ పెడితే అవి తీసుకెళ్ళకూడదు. ఓ ఐసీ, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకెళ్తాను. క్యాష్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. బాయ్ బాయ్. ఇది పిచ్చి బాగా ముదిరిపోయిందే. పిచ్చి ముదిరితే ముదిరింది కానీ 10 లక్షలు క్యాష్ వచ్చింది. రేపు ఎవడైనా వచ్చి అడిగినా మనకి ఇవ్వలేదని చెప్పొచ్చు. పిచ్చోడు కదా, నా సూట్ కేసు ఓపెన్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, నాకు చెప్పడం మర్చిపోయాను. ఆ సూట్ కేసు మీ స్టాపర్ ని ఓపెన్ చేద్దాం చెప్పండి, ఎందుకంటే దాంట్లో చిన్న బాంబు పెట్టాను. మీ క్యాషియర్ ని ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోమనండి, తెల్లగా వస్తుంది. బాయ్. బాంబులు పెట్టి మనుషులను చెప్పేద్దాం అనుకున్నావట్రా? మా పాలిటి బిన్లాడిన్లా దొరికేవేంట్రా? ఐ ఆమ్ దానయ్య, డేటాబేస్ దానయ్య. శంకర్, ఎన్కౌంటర్ శంకర్. లోకల్, నేషనల్, హిస్టారికల్, మైథలాజికల్, కాంటెంపరీ, కాంట్రవర్షియల్ కేటగిరీ ఏదైనా ఆల్ డేటా అవైలబుల్. అంతేకాదు, పొలిటికల్ లిటిల్ ఫ్లాష్ బ్యాక్ నుంచి సినిమా వాళ్ళ సీక్రెట్లు దాకా, కామన్ మ్యాన్ కష్టాల నుంచి సూపర్ మ్యాన్ ఇష్టాల దాకా, సెలబ్రిటీల అలవాటు నుంచి లెజెండ్ల పొరపాటుల దాకా మొత్తం డేటా నీ దగ్గర దొరుకుతుంది. జనరల్ గా ఏం జరిగినా జనవాజ్యం కింద కేసేస్తాను. ఇంట్రెస్ట్ జనం కాదు, ధనం. ఎక్కడో గాంధీనగర్ లో చికెన్ ఉంటే ఆ స్మెల్ కన్నా వ్రతం భంగమైందని కేసు పెట్టి పాతికి వేలు లాగేశాను. రాత్రులు ట్రైన్ సౌండ్కి నిద్ర పట్టడం లేదని సెంట్రల్ గవర్నమెంట్ మీద కేసు పెట్టి సెటిల్మెంట్కి రప్పించాను. రీసెంట్గా పక్కింటి షాడో నా సైట్లో పడిందని వాడి మీద కేసు వేసి 1 లక్ష రూపాయలు లాగేశాను. ఆడి షాడో పడితే నీకు వచ్చిన లాస్ ఏంటి? ఆ షాడో వల్ల నా బాడీలో డి విటమిన్ డెఫిషియన్సీ వచ్చిందని ఎఫిషియన్సీ వాడాను. లాలో ఉన్న లూప్ హోల్సే నాకు ఫుల్ మీల్స్. దానికి డేటా బేసిస్ సోర్స్. ఇంకా నీ డేటా ఆపి పిల్ల బయోడేటా సంగతిచూడు. పేషెన్స్ తక్కువ అనుకుంటాను, పనులు ఎక్కువ. ఓహో, అమ్మాయి పేరు సరోజ. సరోజ స్వీట్స్ అధినేత ఆదికేశవ్ ఓన్లీ డాటర్. ఫాదర్ జైంటు, ఫ్యామిలీ జాయింటు. బాబాయిలు వీరకేశవ, చెన్నకేశవ. ఒకప్పుడు వీళ్ళ ఫ్యామిలీ తోపుడు బండి మీద తాపేశ్వరం కాదని అమ్ముకునేవాడు. రాసుకోరా. సరోజ పుట్టాక అమ్మాయి పేరుతో ఒక షట్టర్ ఓపెన్ చేశారు. సెంటిమెంట్ సిమెంట్ లా పనిచేసి బిజినెస్ బాగా స్ట్రాంగ్ అయిపోయింది. సిటీలో 4 బ్రాంచ్లు, శివార్లో 40 సైట్లతో ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ కొట్లో స్వీట్లు లాగే నోట్లో మాటలు కూడా చాలా తీయగా ఉంటాయి. అంతేకాదు, వీళ్ళు పబ్లిసిటీ రామ్ గోపాల్ వర్మ కంటే రాక్షసంగా వాడేసుకుంటారు. సీ దిస్. ఏంటి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? 30 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. సంసారంలో సుఖం లేదు, మందులతో మార్పు లేదు, ఫైనల్ గా ఇంట్లో పిల్లలు లేరు. దానికి ఎందుకు అంత దిగులు? సరోజ స్వీట్స్ వారి హల్వా ఉందిగా. ఎక్స్పర్ట్ గా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, సంతాన ప్రాప్తికి సరైన రూటు సరోజా స్వీట్. ఒకప్పుడు నేను నల్లగా తారులా ఉండేవాడి. నా మల్లెపూల వ్యాపారం సరిగ్గా ఉండేది కాదు. పావుకిలో మల్లెపూలు ఇవ్వండి. ఇస్తున్నానమ్మా. ఆడవాళ్ళు మల్లెపూలు కొనడానికి వచ్చి నన్ను చూసి కొనకుండా పారిపోయేవారు. వ్యాపారంలో చాలా లాస్ వచ్చింది. ఆ తర్వాత నా ఫ్రెండ్ సలహాతో సరోజా స్వీట్స్ వారి పూతరేకులు తిన్నాను. ఇలా తెల్లగా మారి ఇప్పుడు నా మల్లెపూల వ్యాపారం జోరుగా సాగుతుంది. ఒక స్కిన్ స్పెషలిస్ట్ గా నా సజెషన్, కళకళ ఆడే కలర్ కావాలంటే సరోజా స్వీట్స్ వారి పూతరేకులు తినాలంటే. నేను హోంవర్క్ చేయమంటున్నాను కదా. చేయను. ఏమిటి సంగతి? చూడు మామ, వీడు హోంవర్క్ చేయట్లేదు. సరోజా స్వీట్స్ పెట్టు, చిన్నప్పుడు నీకు అదే పెట్టేదాన్ని. ఒక సీనియర్ మాస్టర్ గా చెప్తున్నాను, మీ పిల్లలకి సరోజా స్వీట్స్ పెట్టండి, స్టేట్ ర్యాంక్స్ కొట్టండి. బరువు తగ్గవలసిన వారు, కొవ్వును కరిగించుకోదలసిన వారు పొద్దున్నే సరోజా స్వీట్స్ వారి డజను నేతి కాజాలు తినండి. 4 వారాల్లో నాలా నాజుగ్గా తయారవుతారు. తినండి సరోజా జాంగ్రీ, కొట్టండి బంతికో బౌండరీ. ఫ్యామిలీ స్టోర్ అయినా పిల్ల కాంచీపురం. ఎరా ప్రభా. ఎస్ సార్. నో సార్. నువ్వు అంటావేంటయా, ఇందాక స్కూల్ పిల్లలు స్వీట్లు పంచుతుంటే ప్రత్యక్షంగా చూసాం. పరోక్షంగా ఏం జరుగుతుందో నేను చెప్పనా? ఆ చెప్పు. పై చూస్తున్నది కానీ ఈ డేంజరస్ గర్ల్ డ్రీమ్స్ అన్ని
కాలిఫోర్నియాలో కాజా షాప్ పెట్టాలి, చికాగోలో చిమ్లీ ఉండాలమ్మాలి, ఫైనల్ గా అమెరికా మొత్తాన్ని ఆక్రమించాలి. పెద్ద 4 సార్లు తన్నేయడంతో ఎంత ట్రై చేసినా వేస్తా రాదని అర్థమైంది. దాంతో 2 పెళ్ళోడైనా పర్లేదని 3 ముళ్ళకు ఫిక్స్ అయిపోయింది. రేపే పెళ్లి చూపు. అపియరెన్స్ చూసి ఏంజల్ అనుకున్నాను, డీటెయిల్స్ కలిపి ఎంత డేంజర్ అన్నమాట. Yes, she is merciless, emotionless, ruthless, stone-hearted, hardcore business woman. ఈడు ఈల బాగా వేస్తాడ్రా, వీడితో ఈల వేయిద్దాం. ఎరా ఒకసారి ఈలేరా చూద్దాం. ఏయిరా, మీరింత సీరియస్గా తీసుకుంటారనుకోలేదు సార్. సీరియస్ ఏముందిరా, వాడు సంధ్యను ఎత్తికెళ్ళిపోతూ ఉంటే నీకు బాగా కామిగా అనిపించింది కదా, ఇది అంతే. ఒక్కసారి ఈల వేయరా. వి ఇంత టెన్షన్లో ఏలు రాదు సార్. పర్వాలేదు, వస్తుంది. ట్రై చేయి. రావట్లేదు సార్. వస్తుంది, వెయ్ సార్. నన్ను ఇంత హింస పెట్టే బదులు 1 రూపాయి పెడితే విజిల్ వస్తుంది, తెచ్చుకొని ఊదుకోవచ్చు కదా సార్. అలా లుక్ స్టే చేయకండి సార్, ప్లీజ్ సార్. వీడితో సౌండ్ బాగా వచ్చేంత వరకు ఈల వేయిస్తూనే ఉండండి. ఎయిర్పోర్ట్ల కంటే బాగా రావాలి. ఒక అందమైన చెల్లెలుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఎందుకండి గురుగారు పొద్దున్న తాగుతారు? బాడీ పాడవద్ది. టైం ప్రకారం తాగడానికి దాని టానిక్ బ్రాంది. అప్పించేవాడు ఉంటే ఎప్పుడైనా తాగొచ్చు, ఎక్కడైనా తాగొచ్చు, ఎలాగైనా తాగొచ్చు. నీళ్ళు స్ప్రైట్ పట్టరా. నేను అడుగుతాడు ఎవడు, మీరే తీసుకోండి. అమ్మా స్ప్రైట్ ఇయ్యమ్మా. ముందు పాత బాకీ 500 ఇవ్వు, కలిపి రాసుకో. రోజు రాసుకోవడానికి ఇది రామకోటి కాదు, అప్పు. బ్యాంక్ అన్నాక అప్పు ఇవ్వాలి, హోటల్ అన్నాక అరువు ఇవ్వాలి, తప్పదు. నేను ఎవరు ఎందుకేవో. పేదలను నమ్మి ప్రభుత్వం పావలా వడ్డీకే రుణాలు ఇస్తోంది. అమెరికా జపాన్ టెక్నాలజీని నమ్మి రుణాలు ఇస్తోంది. ఆస్ట్రాలను నన్ను నమ్మి 7 రూపాయలు స్ప్రైట్ ఇవ్వలేవు అనువు. మీరు ఎన్ని లాజిక్లు మాట్లాడినా వాడు మీకు ఇవ్వడండి. రే స్ప్రైట్ అన్న వదులుకుంటాను కానీ క్వార్టర్ మాత్రం వదులుకోలేను రా. వాటర్ మిక్స్ చేసుకు తాగేస్తాను, నువ్వు వెళ్ళి వాటర్ పట్టిరా. అబ్బాయా ఎక్స్క్యూజ్ మీ, అటు పనిలో ఉన్నాడు, నేను ఖాళీగా ఉన్నాను, మనం మాట్లాడుకుందాం రండి. మ్యాటర్ అని చెప్పండి. ఏం లేదు అబ్బాయా, మా అమ్మాయి తప్పిపోయింది. తప్పిపోయిందా లేచిపోయిందా? లేచిపోయిందిలే, చెప్పుకునేటప్పుడు కొంచెం క్లాస్ గా ఉంటుందని తప్పిపోయిందని చెప్పుకుంటున్నాం. ఎవరితో లేచిపోయింది, ఎందుకు లేచిపోయింది, ఎప్పుడు లేచిపోయింది? మా అల్లుడు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని ఓ బెజవాడు కురాడు లేపుకుపోయాడయ్యా. ఏంటి 3 బళ్ళు 30 మంది జనాలున్న మీ దగ్గర నుంచి మీ అమ్మాయిని లేపుకెళ్ళబడంటే ఆడు సూపర్ అండి. మీ కాన్సెప్ట్ నాకు అర్థమైంది, వాడిని పట్టుకుని మీకు అప్ చెప్పాలి. ఎంత ఇస్తారు? ఎంత కావాలంటే ఇస్తాను. ఆడ ఫోటోలు ఇవ్వండి. లేవు పోండి, డీటెయిల్స్ చెప్పండి. అమ్మాయి పేరు సంచ, ఎర్రగా బొర్రగా అందంగా ఉంటది. అబ్బాయి చింపురు చుట్టూ వేసుకుని పక్కా ఫోటో ఉండేలా ఉంటాడా? ఇక్కడ తెలుసు, ఇలాంటి అందమైన అమ్మాయిలు అందరూ అలాంటి ఎదవలకే కదా పడతారు. కరెక్ట్ గా చెప్పావు. సరే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. 984 చెప్పండి. హైదరాబాద్ లో పారిపోయిన మన గుడానికి ఎందుకు వస్తారండి? పూర్ ఫీల్. నేను తాగుతున్న ఈ బ్రాంది బెంగళూరులో తయారైంది, అది మన గుడి రాలా? నేను తాగట్లా? అలాగే మన టైం బాగుందనుకో, వాళ్ళు కూడా మన గుడి వస్తారు, మనకు దొరుకుతారు. అది కాదు సార్. నువ్వు ఈ కాలేజీలో ఉండటానికి వీల్లేదు. అదేం సార్, నేనేం తప్పు చేశాను? తప్ప సీనియర్స్ అని కూడా చూడకుండా ఎలా కొడతారా? అదా, అదేదో చిన్న గొడవ. గొడవ చిన్నదే కానీ దెబ్బలు పెద్ద. పర్లేదు ఉంచండి. ఏంట్రా ఉంచండి, ఏంట్రా ఎట్టకారమా? టేక్ దిస్ అండ్ గెట్ అవుట్. సరే నీకు 5 గంటల వరకు టైం ఇస్తున్నాను, ఈ లోపల ఈ టీసీ వాపస్ తీసుకోవాలి. 5 దాటితే మీ అంతటా మీరే వచ్చి నేను బ్రతిమాలనా, నేను కాలేజ్కి రాను. నేను నిన్నెందుకు బ్రతిమాలుతాను? ఒకవేళ మీరు మనసు మార్చుకుని నన్ను బ్రతిమాలనా, నేను రాను. మీకు 5 గంటల వరకే టైం. నువ్వు నాకు టైం ఇచ్చేదేంటరా? ఏదో 4 బచ్చాకాళ్ళు కొట్టిన పెద్ద రౌడీ అనుకుంటావా? నేను ప్రిన్సిపాల్ దైవ సహాయంగా మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు, కానీ 25 క్రితం జగదాంబ సెంటర్ లో ఈ దైవం గారు చాలా పెద్ద రౌడీ. చూస్తావా, ఆధారాలు కావాలరా? చూడు, ఇంతకాలం ఈ గుండెల్ని గుండీలు పెట్టి దాచేశాను రా. చూసావా ఈ కత్తిపోట్లు? అవి కత్తిపోట్లు కాదు, కుక్కగాట్లు. బాగా తాగేసి ఇడిలు అనుకుని పక్కింట్లోకి వెళ్తే ఆ ఇంట్లో కుక్క ఇడి మీద పడి రక్కేసింది. అరే షాట్ ఆఫ్ ఎయిట్ తెలుసురా నీకు? అవన్నీ మీలాంటి రిటైర్డ్ రౌడీలకు తెలుస్తాయి, వాళ్ళకి ఎలా తెలుస్తాయి సార్? ప్యూను అయినా బాగా చెప్పావు. థ్యాంక్ యూ సార్. గోలీ సోడాన్ని గాల్లోకి ఎగరేసి కొట్టడంలో ఆంధ్రాలో ఆల్మోస్ట్ నేనే ఫస్ట్, తెలుసా? ఏంటి సడన్ గా సోడాల్లోకి దిగాడు అనుకుంటున్నారా? పాపం వీళ్ళ నాన్న సోడాలమ్మి వీని పీచి దగ్గర దించాడు.
నాన్నగారు సహాయం మై సన్. ఇక మీదట మీరు ఇలా ఎండలో నిలబడి సోడాలు కొట్టక్కర్లేదు నాన్నగారు. ఏం బాబు నువ్వు కొడతావా? లేదు నాన్నగారు, నేను పీజీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను నాన్నగారు. మిమ్మల్ని అద్దాల మెడలో ఉంచుతాను, రేపటి నుంచి మన జీవితమే మారిపోతుంది. అలాగా ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. వద్దు నాన్నగారు, ఈ రోజు నా సోడా నేనే కొట్టుకుంటాను. సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. ఈ సోడా ఈడికే కొట్టుకోవడం చేత కాదు, ఈ పెద్ద రౌడీ అట. అరే ఆ సోడాలని వదిలేసి ప్రిన్సిపాల్ గా ప్రశాంతంగా బ్రతుకుతున్నానురా. నాలో ఉన్న రౌడీని నిద్ర లేపొద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళు వెళ్ళిపో. సారీ సార్. నాకే టైం ఇస్తావురా, ఇంతమందిని రా. జీసస్, నా కాలేజ్ సీట్ కోసం మిమ్మల్ని అడ్డం పెట్టుకుంటున్నాను, తప్పైతే క్షమించండి జీసస్. సహాయం? ఎస్. దైవ సహాయం? ఎవరు? జీసస్, యు మై గాడ్, వాట్ ఎ సర్ప్రైజ్ మై జీసస్. హౌ ఆర్ యు సహాయం? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ జీసస్. ఐఎమ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ సహాయం. వై జీసస్, వాట్ హ్యాపెండ్? నీకు సహాయం అనే పేరు ఎందుకు పెట్టాను? నా తరపున నలుగురికి సహాయం చేస్తావనే కదా. నేను అందరికి సహాయం చేస్తూనే ఉన్నానే. మరి ఈ రోజు కాలేజ్ లో బన్నీ అనే కుర్రాడికి టీసీ ఎందుకు ఇచ్చావు? వాడా, వాడు పెద్ద రౌడీ, మీకు తెలీదా జీసస్? ఏ నువ్వు కాదా? ఊరుకోండి జీసస్, నా పర్సనాలిటీ చూసి కాలేజీ పిల్లలు ఎవరు భయపడలేదని రౌడీ నన్ను బిల్డప్ ఇచ్చుకుంటూ తిరుగుతున్నాను, కానీ మీకు తెలియకుండా నేను ఎప్పుడు రౌడీ ఇజన్ చేశాను జీసస్. కరెక్ట్లే, నీ బగ పర్సనాలిటీకి ఆ మాత్రం బిల్డప్ ఉండాలి. కానీ బన్నీ నీలా కాదు, చాలా ధైర్యవంతుడు, 10 మందికి ఉపయోగపడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, అతని వల్లే కదా నీకు ఈ రోజు నా దర్శన భాగ్యం కలిగింది. Yes, Jesus, you are right. బన్నీ గ్రేట్. అతను నా ప్రియమైన బిడ్డ, అతన్ని ఏమైనా అంటే నన్ను అన్నట్టే. అందుకే అతన్ని నీ సంరక్షణలో ఉంచుకో సహాయం. తప్పకుండా జీసస్, రేపు నేనే స్వయంగా వెళ్లి బన్నీ నాతో పాటు కాలేజీకి తీసుకెళ్తాను. మంచి సహాయం. మరి నేను వెళ్ళిరానా? మళ్ళీ ఇప్పుడు వస్తారు జీసస్. మళ్ళీ రావాలంటే ఇప్పుడు వెళ్ళాలి కదా. అవును. నువ్వు ప్రార్థన చేసుకో. అర్థం చేసుకున్నాను. మానివైపోయావా జీసస్? ఒరే, ఏదో ఒకటి చేసావు బన్నీ గాని కాలేజీకి తీసుకెళ్లాలి. నాకు వదిలేండి సార్, నేను మేనేజ్ చేస్తాను కదా. అరే బన్నీగా, ఎవడ్రా? అమ్మా బన్నీ, గుడ్ మార్నింగ్. ఎవరయ్యా నువ్వు? అచ్చమ్మ ప్రిన్సిపల్ గారు ఉన్నావు. గాడా, పర్లేదులే. లా ఏంటి బన్నీ? నేనే మీ ప్రిన్సిపాల్ ని. చా ఊరుకోండి, మీరు మా ప్రిన్సిపల్ ఏంటి? ఆ రొట్టు వంకరాడు అయితే. ఆ వంకరాడు వీడే బన్నీ, సరిగ్గా చూడు. నాకెలా అనిపించట్లేదే సార్. నమ్మేట్టు లేదు, మీరు మళ్ళీ చొక్కా చింపి కత్తి పోట్లు చూపించి ప్రూవ్ చేసుకోండి. లాభం లేదురా. ఏ, నిన్న ఏదో ఎమోషన్ లో చింపాను, కానీ ఇప్పుడు టెన్షన్ తోటి మోషన్స్ అయ్యేలాగున్నా. ఎలాగో ఒకలాగానే ప్రిన్సిపాల్ అని ప్రూవ్ చేయరు. ఓకే బన్నీ, చూడు బన్నీ, ఒక్కసారి చూడు. ఉడతలాంటి పిడత మోహన్ చూడు, చీపురు కట్టలాంటి తలకట్టు చూడు, ఇసుక బస్తాలాంటి పొట్ట చూడు, డ్రైనేజ్ గొట్టం లాంటి ఆ ప్యాంట్ చూడు. ఇవన్నీ ఇవన్నీ మన ప్రిన్సిపాల్ గారికి కాకపోతే ఇంకెవరికి ఉంటాయి బన్నీ? ఓకే, ఈయన మన ప్రిన్సిపల్. అయితే ఏంటంటే టీసీ ఇచ్చేసారుగా, అందుకే నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఏంటి ఏంటి సీరియస్ అవుతున్నారు? అది బన్నీ, రాత్రి జీసస్ కి ప్రార్థన చేశాక నీ గురించి బాగా ఆలోచించాను. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ నేను వదులుకోలేను. పద బన్నీ కాలేజ్కి వెళ్దాం. సార్, నిన్న సాయంత్రం మీకు 5 గంటల వరకు టైం ఇచ్చాను, మీరు లేదు. ఇప్పుడు మీరు వచ్చి బ్రతిమాల వేస్తే నేను వచ్చేస్తాను అనుకున్నారా? నేను రాను. 5 గంటల తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోతావా? టైం ఇచ్చాను, టైం ఇచ్చాను. ఆయన టైం బాగాలేక నేను బతిలాడుతున్నాడనా సార్? మరి వెళ్ళిపోదాం సార్. మీరు నా కాళ్ళు పట్టుకున్నా సరే మనం వీడిని బతిలాడవేండి సార్. నువ్వెత్తరా బన్నీ, నువ్వెవరవో నీకు తెలీదు, నువ్వు కాలేజీకి రాకపోతే నేనేమవుతానో నాకు తెలీదు. రాత్రి ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఏంటిది అడుగుతున్నాడుగా, చెప్పండి. అదొక దైవ రహస్యం, ఎవరికి చెప్పకూడదు. దయించి నాతో నువ్వు కాలేజీకి రా బాబు, ప్లీజ్. ఓకే, మీరు ఇంతగా బ్రతిమాలుతున్నారు కాబట్టి వస్తాను, కానీ మళ్ళీ మీరు నన్ను ఇబ్బంది పెట్టారో నా టీసీ నేను తీసుకెళ్లిపోతాను. అరే డూఫ్లే, ఆ చరణ్ గారి ఫోన్ నెంబర్ ఉందిరా? ఎందుకు సార్? ఆడికి ఫోన్ చేసి మా పాపని పేగ మీద కాలెట్టి తొక్కి చంపేమన్రా. అదేంటి సార్, పాపే మీ ప్రాణం కదా. పాప పాప చనిపోందా? అది పాప కాదురా, దయ్య పిల్లరా.
ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నారా దాంతో? అది తారు బాబు గారు అసలు తండ్రి వేరా? ఇలాగే 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 నా పిల్లలు పెట్టేది నిన్ను కాదు ఆ కార్తికేయ అండి. వేరా నీకొక్కడికి పుట్టిందిరా కూతురు? ఎవరి కూతురు లేరురా? ఇదేమన్నా ట్రావెలాగ నుంచి ఊడిపడిందేరా? అట్టంగా ఏమన్నా పుట్టిందేంట్రా? కానీ నా మీద వదిలేస్తావురా నువ్వు? అది పుట్టిన దగ్గర నుంచి పాపా 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 అని చర్చలతో బీపీ వచ్చి షుగర్ వచ్చి పోయారు కదరా. అరే మళ్ళీ నువ్వు గాని నీ పాప గాని నా పేరెట్టారా? చూసారా కొత్త యాంగిల్ ఇది, ఎవడెనకాల ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో ఎవడికి తెలుసు.